vagathadiva sampurtau vagatha pratipattaye jagatah pitarau vande parvati parameshwarau gurave sarvalokanam vishaye bhavaroginam nidhaye sarvavidyanam dakshinamurtaye namah narayana samarambham vyasa shankara madhyamam asmadacharya paryantam vande guru paramparam narayanam namaskrutya naram chaiva narottamam devim sarasvatim vyasam tato jayamudirayet yajnesa achyuta govinda madhava ananta keshava krishna vishnu hrishikesha vasudeva namostute sachidananda rupaya visvotpatyadi hetave tapatriya vinashaya shri krishnaya namo namaha shri krishnaya namo namaha shri krishnaya namo namaha వ్యాసదేవ భగవానుడు మనకు ప్రసాదించిన మహాభారత జ్ఞానదీపంలోని కొన్ని గాథల్ని కొన్ని బోధల్ని చెప్పుకుంటూ వస్తున్నాం. భారతంలో ఏది చెప్పినా దానికి అదే సంపూర్ణం. వనవాసం చేస్తున్న యుధిష్ఠిరుల వద్దకు వచ్చినటువంటి మార్కండేయ మహర్షి ఒక అద్భుతమైన వృత్తాంతాన్ని తెలియజేస్తున్నారు. అది ధర్మవ్యాధి చరిత్ర, కౌశిక ధర్మవ్యాధి సంవాదం అని కూడా దీన్ని చెప్పవచ్చు. ఇది ఒక విధంగా చెప్పాలంటే ధర్మవ్యాధి గీత అని పేరు పెట్టినా తప్పేం లేదండి. ఇక్కడ గీత అంటే ఎందులో బ్రహ్మ విద్య చెప్పబడుతుందో దాని గీత అన్నారు. ఇక్కడ అది పరబ్రహ్మకు సంబంధించిన జ్ఞానం చెప్పబడుతున్నటువంటి గ్రంథం కనుక దీని గీత అనడానికి కూడా మనం అభ్యంతరం లేదు. విశేషించి ఇందులో ధర్మము జ్ఞానము ఈ రెండు పొందడానికి సాధన ఇది చెప్పబడుతుంది. అది ఎంత చక్కగా తెలియజేస్తున్నట్టే ధర్మం అంటే స్వధర్మము, స్వధర్మ పాలన చేసేటప్పుడు ఉండవలసినటువంటి సులక్షణాలను తెలియజేశారు. అదేవిధంగా ధర్మం వల్ల సద్గతి కలుగుతుంది. అయితే ఒక ఫలాకాంక్షతో ధర్మం చేస్తే సద్గతి కలిగి మళ్ళీ జన్మ వస్తుంది, ఉత్తమ జన్మలు వస్తాయి. అదే దుష్కర్మలు చేస్తే దుష్ట జన్మలు వస్తాయి. ఇది తెలుసుకున్నాం. అయితే సత్కర్మలే చేయాలి, సద్గతి వస్తుంది అని చెప్తున్నాం. ఫలాకాంక్ష కలిగిన వారు ధర్మం వల్ల సద్గతులు పొందుతారు. ఫలాకాంక్ష లేకుండా ధర్మాచరణ చేసినటువంటి వారు ఇక్కడే చిత్తశుద్ధిని జ్ఞానాన్ని పొంది మోక్షాన్ని కూడా పొందగలరు. దీన్ని బట్టి ధర్మానికి రెండు రకాల ప్రయోజనాలు ఉన్నాయి. ఒకటి జ్ఞానానికి సహకరిస్తున్నది, సద్గతులకి సహకరిస్తున్నది. అది మోక్షకాంక్ష కలిగిన వారు కూడా ధర్మాన్ని విడిచిపెట్టరు. ధర్మ ఫలములు గొప్ప సుఖాలు, అందులో సందేహం లేదు. ఇహలోక సుఖాలు, పరలోక సుఖాలు ధర్మం వల్ల మాత్రమే లభిస్తాయి. ఇవాళ మనం ఏదైనా సుఖపడుతున్నాము, కాస్త భుజిస్తున్నాము, ఆరోగ్యంగా ఉన్నాము, ఒక వాహనమో వస్త్రమో ఉంది అంటే ఇది వరకు చేసిన ధర్మముల ఫలమే. ఇది మనం ఇక్కడ ఇది గుర్తుపెట్టుకోవాలి. అలాగే పరలోక సుఖాలు కూడా ధర్మం వల్ల వస్తాయి. ధర్మం సద్గతిని ఇస్తుంది కనుక ప్రతివాడు ధర్మాచరణ చేయవలసిందే. అయితే మన మోక్షం అనేది ఎలాగూ? ధర్మము క్రమక్రమంగా మనకు ఉత్తమ జన్మలు ఇచ్చి ఆ జన్మల్లో చిత్తశుద్ధిని ఇస్తుంది. కానీ ఈ జన్మలోని మోక్షం కావాలంటే జ్ఞానం ముఖ్యం కదా ధర్మం కంటే అని చాలామంది భావం కలుగుతుంది. కానీ ధర్మాన్ని విడిచిపెడితే జ్ఞానం కూడా లేదు. అందుకే చేయవలసిన ధర్మాన్ని నిష్కామంగా ఈశ్వరార్పణ బుద్ధితో ఫలాకాంక్ష లేకుండా చేస్తే ఈ జన్మలోనే అది చిత్తశుద్ధికి జ్ఞానానికి తద్వారా మోక్షానికి హేతు అవుతుంది. కానీ ధర్మమే సకామ నిష్కామ రెండు భావాలు వస్తున్నాయి. మొత్తం భగవద్గీత సారం అంతా ఇందులో చెప్పబడుతుంది. అందుకే ధర్మము చేసేటప్పుడు ఉండవలసిన లక్షణాలు ఏంటంటే అనసూయ కృతజ్ఞశ్చ కళ్యాణాని చ సేవతే సుఖాని ధర్మమర్థంచ స్వర్గంచ లభతే నరః. అసూయ లేకుండా కృతజ్ఞుడై మంచి పనులు చేస్తూ ఉంటే, అంటే సత్కర్మలు ఆచరిస్తూ ఉంటే సుఖాలను ధర్మ అర్థాలను స్వర్గాన్ని పొందుతాడు. ఈ మాట చక్కటి సందేశాలు చెప్తున్నాడు ఇక్కడ. అంటే మనం సత్కర్మలు చేస్తేనే ధర్మం అవుతుంది. కానీ సత్కర్మ చేసేటువంటి లక్షణాలు ఏంటంటే అనసూయ కృతజ్ఞ రెండు లక్షణాలు ఉండాలి ఇక్కడ. అసూయ లేకుండా, అసూయ అంటే దోషదర్శనం అని అర్థం ఇక్కడ. ప్రతిదాన్ని దోషాన్ని వెతికే స్వభావము, గుణాన్ని కూడా దోషాలుగా చూసే స్వభావాన్ని అసూయ అంటారు. అది లేకపోవడాన్ని అనసూయ అంటారు. ఇది చాలా ప్రధానమండి. ఇక్కడ ఒక్కొక్కప్పుడు ఉత్తమ గుణాలు కూడా దోషాలుగా మనం వ్యాఖ్యానిస్తుంటాం. ఒకటి మన అర్థం కాక ఇంకొకటి మనం దాన్ని గౌరవించలేక అది విడిచిపెట్టడమే అనసూయ. ఇది చాలా ప్రధానమైన లక్షణం. రెండవది కృతజ్ఞత.
కృతజ్ఞత ఎందరి పట్ల చూపించాలి, సత్కర్మ ఎందుకు చేయాలంటే కృతజ్ఞత ధర్మం, దేవతల పట్ల కృతజ్ఞత అవసరం. వారి వల్లనే మనకి ఇంద్రియాలు పనిచేస్తున్నాయి, చుట్టూ ప్రపంచాన్ని తోడగలుగుతున్నాం. రెండవది పితృదేవతలు, అదేవిధంగా ఋషులు, సాటి మనుష్యులు, ప్రాణికోటి, వీటి పట్ల మనం కృతజ్ఞత చూపించాలి. అందుకు అటువంటి కృతజ్ఞతా భావంతోనూ అనసూయ దోష దర్శన భావం లేకుండాను సత్కర్మలు ఆచరించిన వాడికి సుఖము, ధర్మసమ్మతమైన అర్థము, స్వర్గము కూడా లభిస్తుంది. ఇది చక్కగా వివరించి అంతేకాకుండా ధర్మాచరణ చేసేవాడు కూడా లక్షణం, కేవలం సత్కర్మలు చేస్తే లాభం లేదు, గుణాలు ఉండాలండి. అనసూయ కృతజ్ఞత. రెండవది సంస్కృతస్య చ దాంతస్య నియతస్య యథాత్మనః ప్రజ్ఞస్యానంతరావృత్తి ఇహలోకే పరత్ర చ. సంస్కృతస్య అంటే సంస్కరింపబడిన వాడి అని అర్థం. ఇక్కడ మనుషులు పుట్టినప్పుడు పుట్టినట్టే ఉండకూడదు, జీవితం అంతా కూడా సంస్కారాలు పొందాలి. సంస్కారం అంటే ఒక క్రియ ద్వారా మనకు లభించేటటువంటి ఒక పవిత్రతని సంస్కారం అంటారు ఇక్కడ. అది కర్మరూప సంస్కారములు అంటే జాత కర్మ, ఉపనయనాది కర్మలు, వివాహము, ఇవన్నీ సంస్కారములు. ఈ సంస్కారములు కర్మరూప సంస్కారములు. అదేవిధంగా విద్య నేర్చుకోక ముందు ఉండేటువంటి ఒక లక్షణం, విద్య నేర్చుకున్న తర్వాత మనలో మంచి మార్పుకు దోహదపడాలి, అది విద్య వల్ల కలిగే సంస్కారం. ఇలాంటి సంస్కారాలు ఉండాలి. చదువుకున్న వాడు ఆడే మాట తీరికి చదువు లేని వాడు ఆడే మాట తీరికి తేడా ఉంది కదా. కానీ చదువుకి సంస్కారాన్ని ఇస్తుంది. మనకు ఒక మాట ఉంది, చదువు సంస్కారం లేదా అని అనేవారు. చదువు వల్ల రావాల్సిన సంస్కారం, ఇది సంస్కారం ఇచ్చే చదువులు ఇప్పుడు ఉన్నాయా లేదా అనేది అవి వారికి తెలుసు. కానీ కొన్ని కర్మతో రావాలి, కొన్ని విద్యతో రావాలి, కొన్ని సాధనతో రావాలి. ఇలా సంస్కరింపబడిన వాడి దాంతస్య నియతస్య ఇంద్రియాలను జయించిన వాడి ఉండాలి, నియమబద్ధంగా జీవించేవాడు కావాలి, పవిత్రమైన ఆచారం కలిగిన వాడు ఉండాలి, మనస్సును వశం చేసుకునే వాడే ఉండాలి. ఇలాంటి వాడు చేసే ధర్మమే ఉత్కృష్టగతినిస్తుంది. మోక్షం దాకా అక్కర్లే, దేహం కానీ పరం కానీ లభించాలంటే ఇటువంటి లక్షణాలు ఉండాలి అన్నారు. అంతేకాకుండా ధర్మం ఎలా తెలుస్తుంది, ఇది ఒకటి తెలియాలి కదా. అంటే సతాం ధర్మేణ వర్తేత క్రియాం శిష్టపదాచరేత్ అసంక్లేశేన లోకస్య వృత్తి లిప్సేత వైద్య. ధర్మవ్యాధి నిన్న ఒక మాట చెప్పాడు, ధర్మాన్ని సోర్సెస్ ఏమిటి, ధర్మం తెలియాలంటే నీకు ఎలా తెలుస్తుందయ్యా అంటే, ఒకటి శాస్త్రం, రెండవది శిష్టాచారం. గుర్తున్నదా, శిష్టులు ఎలా ఆచరిస్తున్నారు. శిష్టులు అంటే శాస్త్రబద్ధంగా జీవించే కొందరు పెద్దలు ఉంటారు, వాళ్ళు శిష్టులు అంటారు ఇక్కడ. అలాంటి శిష్టులు ఎలా ప్రవర్తిస్తున్నారో తెలుసుకుంటూ వారి చేష్ట, వారి మాట, ఈ రెండింటిని మనం అనుకరిస్తూ అనుసరిస్తూ ఉండాలి. అది శిష్టాచారాన్ని అనుసరించడం, అదేవిధంగా శాస్త్రంలో ఉన్నదాన్ని తెలుసుకోవడం. కానీ సత్పురుషుడు దేన్ని ఆచరిస్తున్నాడో దాన్ని ఆచరించాలి. ఇది చాలా ముఖ్యమైన అంశం. అలా చేస్తూ అసంక్లేశైన లోకస్య వృత్తిం, ఒకటి ధర్మాచరణ చేసేటప్పుడు కూడా లోకంలో ఏ ప్రాణికి బాధ కలగకుండా జీవించడమే గొప్ప ధర్మం. సుమా ధర్మాల్లో ఇంతకంటే గొప్పది లేదు. ఇది ఒక్కటి చాలదండి సనాతన ధర్మం కౌలు నచ్చింది చెప్పడానికి. స్వభావం ఇంతకంటే ఏం చెప్తారు ఇక్కడ. ఇందులో మతాలు విశ్వాసాలు ఏమీ లేవు చూడండి. ఒక మనిషి తాను బాగుపడి 10 మందిని బాగు చేయగలిగిన ఒక జీవన విధానాన్ని చెప్పారు. అందుకే విద్యా సంస్థల్లో ఇవి బోధించదగ్గ అంశములు. ఇక్కడ నీ జీవన విధానము ఇంకొక ప్రాణికి బాధ కలిగించకూడదు. ఇంకొక ప్రాణికి, సాటి మానవుడికే కాదు, ఇంకొక ప్రాణికి బాధ కలిగించకుండా ఉండాలి. అంతేకాదు, నీకు నిజంగా ధర్మాచరణ చేయదలుచుకుంటే, నాకు ధర్మం తెలియదంటే అన్నాను తెలియదు, లోకంలో ఎందరో శిష్యులున్నారు, సత్పురుషులున్నారు, వారి ద్వారా ఉపదేశాన్ని పొందుతూ స్వధర్మాన్ని ఆచరించు. అంటే ఎప్పటికప్పుడు ధర్మాన్ని పెద్దల ద్వారా తెలుసుకుంటూ ఉండాలి. దానివల్ల చేస్తున్న ధర్మం పట్ల మరింత దృఢత్వం ఏర్పడుతుంది, ధర్మాచరణలో మనకు కలిగే సందేహాలు నివృత్తులవుతూ ఉంటాయి, మరింత గొప్పగా ముందుకు వెళ్ళగలము. అది స్వధర్మేణ క్రియాలోకే కర్మణ సోప్యశంకర సంతి యాగమ విజ్ఞానా శిష్టా. ఇలా చేయడం వల్ల ధర్మ సాంకర్యములు కలగవు అన్నారు. ధర్మ సాంకర్యం అంటే అర్థం ఏంటంటే, అధర్మాన్ని ధర్మంలాగా అనుకుని ధర్మాన్ని అధర్మంలాగా అనుకుంటే దాన్ని ధర్మ సాంకర్యం అంటారండి. ఒకదానికొకటి చేయడాన్ని సాంకర్యం అంటారు. అది జరగకుండా ఉండాలంటే పెద్దల మాటలను అనుసరిస్తూ ఉండాలి. వివేకవంతులు ఏం చేస్తారంటే, ధర్మాచరణతో తృప్తిగా ఉంటాడు. చూడండి, ధర్మం ఆచరించడం వల్ల సంపద లభిస్తుందని సంపదతో కొంత తృప్తి పడతారు. సంపద వస్తుందా లేదా కాదు, ధర్మం ఆచరించడంలో తృప్తిపడతారు కొంతమంది. ఇది రెండు చిన్న తేడా ఉన్నదండి. ధర్మం మరొకసారి రిపీట్ చేస్తున్నాం, ధర్మం ఆచరించడం వల్ల సంపద లభిస్తుంది, ఆ సంపదతో నేను తృప్తిపడతాను అంటారు కొందరు. సంపద లభిస్తుందో లేదో నాకు తెలియదు, ధర్మం ఆచరించడంలోనే తృప్తిపడుతుందని అంటారు ఇంకొందరు. వాళ్ళు గొప్పవారే.
అందుకే ఈ మాట కర్మ చెయ్యడం వల్ల ఏదో ఫలం వస్తుంది ఫలం మీద దృష్టి పెట్టడం కాదు కర్మనే చక్కగా చెయ్యి అంతే చాలు అంటే ఫలం రావడం లేదు నీ దృష్టి కర్మ చేసేది పెట్టి కర్మను ఉత్సాహంగా చక్కగా చేసే వరకు ఆ కర్మ ఎలాగూ సత్ఫలితం ఇస్తుంది ఆ ఫలితం ఊహించిన దానికంటే గొప్పది కావచ్చు అది ఫలం గురించి ఊహించుకో ఫలం గురించి పెట్టుకోకు కర్మను చక్కగా చేయంతే కర్మ ఏది ఇవ్వదనే భ్రాంతి మాత్రం పెట్టుకోకు ఇంతకంటే గొప్ప సందేశం ఇంకేమో కదండి అందుకే ఈ మాట చక్కగా చెప్తున్నాడు ఇక్కడ ధర్మాత్మా భవతి ఏవం చిత్తం చాస్య ప్రసీదతి ఒక్కడు తెలుసుకోవాలి బ్రతుకు తెరువు ధర్మాన్ని అనుసరించి ఏర్పరచుకోవాలి మన బ్రతుకు తెరువు నేను పెట్టుండాలి ధర్మాన్ని అనుసరించి అంతేగాని కొందరు అధర్మం చేస్తే గాని బతకలేమండి అంటే అది బతకు ఆ మార్గం ఎంచుకోకు ధర్మబద్ధమైన మార్గమే ఎంచుకో ఇది చాలా ముఖ్యమైనటువంటి అంశము ఎందుకంటే ధర్మాత్ముడైన వాడు మనస్సు నిర్మలమవుతుంది వాడితో మిత్రత్వం కలిగిన వారు కూడా ఉత్తమ గతులు పొందుతారు కూడా అది ప్రభావం చూపించగలిగిన శక్తి మొత్తానికి తెలిసింది ఏంటంటే లోకంలో ప్రతివాడు మంచి శబ్దము మంచి స్పర్శ మంచి రూపము మంచి గంధము మంచి రుచి ఇవే కోరుకుంటాడు అంతే కదండి మనం అనుభవించదలుచుకున్నాం ఇవే శబ్ద స్పర్శ రూప రసగంధము ఇవి మనకు సుఖంగా ఉంటూ బాధ కలిగించేది కాకుండా ఉండేటట్టు చేసేది ధర్మమే అదే చక్షుర్యజ్ఞేన కల్పతాం వాగ్యజ్ఞేన కల్పతాం అని మాత్రం చెప్తుంది ఇక్కడ అంటే ఇవాళ మనకు చక్షువులు వాక్కు సంపదలు ఇన్ని లభించాయంటే అవి అస్మాచమే మృత్తికాచమే మనం ఉండడానికి రాళ్ళు మట్టి చెట్టు చేమ ఇవన్నీ దొరికాయి అంటే ఒకప్పుడు చేసిన ధర్మం వల్లే కదా కానీ శబ్దస్పర్శాది సుఖ విషయంలో కూడా ధర్మం వల్ల లభిస్తాయి అంతేకాదు అధికారం కూడా ధర్మం వల్ల వస్తుంది అధికారం అంటే ఒక పది మంది నీకు లొంగేటట్టు చేయడం నువ్వు ఇంకొకరికి లొంగేటట్టు చేయకుండా అటువంటి స్థితి ధర్మశ్చైత ఫలం విదుగు ఈ ధర్మం వల్ల వస్తుంది అది ఇహలోకంలో పరలోకం కూడా లభిస్తుంది కానీ ఈ ధర్మ ఫలాలతో కొందరు తృప్తిపడరు సుమాన్నాడు ఇది జ్ఞానబోధ మర్చిపోవద్దు ధర్మం వల్ల ఇవన్నీ లభిస్తాయి అడిగారు ప్రతివాడికి ధర్మాచరణ చేయాలని ఉత్సాహం పుట్టిందా లేదా ఇవన్నీ ధర్మం వల్లే వస్తుంది కానీ ఈ ధర్మ ఫలాలతో కొందరు తృప్తిపడరు ఇక్కడ ధర్మఫలాలు ఏం చెప్పాడు విషయ సుఖాలు శబ్దస్పర్శ రూపసగంధాలు విషయ సుఖాలు గొప్ప సంపదలు గొప్ప అధికారం గొప్ప యోగము ఇవన్నీ కూడా ధర్మఫలాలే కానీ కొంతమంది మాత్రం ధర్మస్య ఫలనత్వా నతృప్త్యది కొందరు తృప్తిపడరు తృప్తిపడరు సరికదా ఈ విషయాల పట్ల వైరాగ్యం కలిగి ఉంటారు ఇక్కడ ప్రతి స్టెప్ పైకి తీసుకెళ్ళండి ధర్మఫలంగా లభించే విషయ సుఖాలు సంపదలు కావచ్చు ఇవి కావచ్చు వాటి పట్ల ఉన్నా లేకున్నా వైరాగ్యంతో ఉంటారు అందుకే వాళ్ళ స్థితి ఎలా ఉంటుందంటే అతృప్యమాను నిర్వేదం ఆపేదే వాళ్ళు నిర్వేదం నిర్వేదం అనే వాటికి వైరాగ్యం అని అర్థం ఇది ఉపనిషత్తుల్లో మంత్రం ఉంది పరీక్ష లోకాం కర్మచితాం బ్రాహ్మణో నిర్వేదమాయా అని మంత్రం ఇక్కడ కర్మచితాం లోకాన్ పరీక్ష ధర్మము అధర్మమో కర్మలు చేస్తారు దానివల్ల సుఖమో దుఃఖమో అనుభవిస్తుంటారు ఈ లోకంలో సుఖాలు అనుభవిస్తారు మళ్ళీ ధర్మం ఖర్చుగానే పోతాయి మళ్ళీ ధర్మం చేస్తూ ఈ లోకం పరలోకం తిరుగుతుంటారు ఇది బాగా తెలుసుకున్నటువంటి తెలివైన వాడు ఏం చేశారంటే ధర్మం వల్ల వచ్చే ఫలాల మీద ఆసక్తి చూపించడు ధర్మం వల్ల ఫలాలు ఇచ్చినప్పటికీ ఆసక్తి చూపించడు సరికదా నిర్వేద బాగా నిర్వేదాన్ని పొందుతాడు వైరాగ్యాన్ని పొందుతాడు అతనికి అసంతృప్తి దేని పట్ల అంటే ధర్మం పట్ల కాదు ధర్మ ఫలాల పట్ల అతను తృప్తి ఉండదు ఇంకా అంటే ఇంకేదో కావాలని కాదు ఇక్కడ వాటికి మనస్సు సంతోషించదు సరికదా నిర్వేదంతో ఉంటాడు ఎందువల్ల తెలుసా అలాంటి వాళ్ళని ప్రజ్ఞాచక్షువులు అంటారు ఇక్కడ వాళ్ళ పేరేమిటి అంటే వాళ్ళ జ్ఞానం అనే దృష్టి ఉంటుంది జ్ఞానం ఉంటుంది కనుకనే ఈ సుఖాలు శాశ్వతాలు కావు ఇవి భ్రాంతి మూలకములు ఇహలోక పరలోక సుఖాలు రెండూ కూడాను అనిత్యములే నిత్య వస్తువు ఒకటి ఉన్నది దాన్ని పొందే ప్రయత్నం చేయాలి కనుక అనిత్యమైన సుఖాల కోసమని ధర్మాన్ని ఆచరిస్తూ ఆ సుఖాలు పొందుతూ మళ్ళీ జన్మలు పొందుతూ కాకుండా ఈ ధర్మ ఫలాల మీద వైరాగ్యం కలుగుతుంది అంతేకాని ధర్మం చేయడం మీద వైరాగ్యం కలుగుతుంది తేడా ధర్మం మీద వైరాగ్యం కాదు ధర్మ ఫలాల మీద వైరాగ్యం వాళ్ళు ధర్మాన్ని జ్ఞానచక్షువుతో ఆచరిస్తారు జ్ఞానచక్షు ఎవరు ఉంటుందో వాడికి విషయములతో రాగద్వేషాలు ఏర్పడవు జాగ్రత్తగా ఉండవలసిందని చాలా సూటి అయిన చక్కని మాట నిజానికి ఉదాహరణకి మనం యజ్ఞాలు యాగాలు చేస్తాం మునుపు చెప్పినట్లుగా సహనం వహిస్తాం శాంతిగా ఉంటాం పది మందికి దానం చేస్తాం చక్కని ప్రవర్తన కలిగి ఉంటాం ఇలా ఉంటే మంచి ఫలితం వస్తుంది అని శాస్త్రం చెప్పింది కనుక అవి ఆశిస్తాం వస్తాయి అవి రాకపోతే దుఃఖం కలుగుతుంది
పైగా వస్తున్నప్పుడు రెండు సంబంధాలు ఏర్పడతాయి, విషయాలు దొరుకుతున్నప్పుడు రెండు సంబంధాలు ఏర్పడతాయి. ఇష్టమైనవి కలిగినప్పుడు రాగం ఏర్పడుతుంది, ఇష్టం కానప్పుడు ద్వేషం ఏర్పడుతుంది. అంతేకాదు ఈ రాగద్వేషాలు రెండు ఏర్పడుతుంటే మళ్ళీ మనసులో కల్లోలం. అంటే ధర్మ ఫలాల మీద ఆసక్తి ఏం చేస్తుంది, రాగద్వేషాలు ఇస్తాను. రాగద్వేషాలు ఉన్నంత కాలం నీ మనసులో కల్లోలమే. ఎందుకంటే కొలంలో అలలు రేగుతున్నంత కాలం కొలను అసలు స్వరూపం అని తెలియదు. అలాగే మనసులో ఈ రాగద్వేషాలు అనేవి రేగుతుంటాయి, ఎందువల్ల ఫలాల మీద ఆసక్తి చేత. ప్రజ్ఞాచక్షువైన వాడు ఇవి అనిత్యములని తెలుసుకుని వైరాగ్యాన్ని కలిగి ఉంటాడు గనక అతడు రాగద్వేషాలు దోషాలు అంటవు, అతడు వైరాగ్యం కలిగి ఉంటాడు. ఈ వైరాగ్యం వల్ల జ్ఞానం కలుగుతుంది, జ్ఞానం దృఢపడుతుంది. తెలుసుకోండి, ఇక్కడ వైరాగ్యం లేని వాడి జ్ఞానం ప్రవచనాలు మనకు వస్తుంది. వీడు చెప్తాడు, వాడు వింటూ ఉంటాడు, అయిపోయింది. ఏం చెప్పారండి, ఏమో చెప్పారు కానీ చాలా బాగుందండి అంతే. అంటే అనేక కాలక్షేపాలు, ఇదో కాలక్షేపం పోనీ, ఇది కాలక్షేపం పుణ్య విశేషం లేదు. ఈ జన్మ కాకపోతే మరో జన్మగానే వస్తుంది ఇక్కడ. ఎందువల్లంటే వైరాగ్యం లేకపోవడం వల్లనే ఎన్ని విషయాలు తెలిసినా మనస్సులో నిలబడట్లేదు. ఎందుకంటే వైరాగ్యం లేకపోవడం వల్ల. రెండు కారణాల వల్ల జ్ఞానం నిలబడదు అన్నాడు జగద్గురువు. ఎవరైనా కృష్ణ పరమాత్మ, కృష్ణ మందే జగద్గురువు. అది భారతంలో బోధే కదా, నా మాట భారతం బోధ కనుక చెప్పాలి. ఆయన ఏం చెప్పాడు, రెండు లేకపోవడం వల్ల ఏది సాధించలేకపోతున్నావు అన్నాడు. సాధిద్దాం అనుకుంటాను కానీ మనసు నిలబడదండి అన్నాడు. అదే కదా, మనసు నిలబడాలన్నా సాధించాలన్నా రెండు లేకపోవడమే అన్నాడు. ఒకటి అభ్యాసం, రెండు వైరాగ్యం అన్నాడు. ఈ రెండు లేకపోవడం వల్ల అభ్యాసం కౌంతేయ వైరాగ్యానికి గురిచేతే. కనుక నేను ఎన్ని విన్నా ఎన్ని చేసినా అన్నీ అక్కడే ఉన్నాయి, నోట్స్ రాసుకుంటూ ఇప్పుడు చెప్పడానికి పనికొస్తాయి. అంతేగాని ఏమి అనుభవం లేకుండా పోతుంది. ఎందువల్ల అంటే ప్రజ్ఞాచక్షువు లేకపోవడం ఒకటి, నిత్యానిత్య వస్తు వివేకం కలిగి ఉండాలి. అది రెండు కలిగితే ఇహాముత్రార్థ భోగ విరాగం సహజంగా వస్తుంది. ఇహాముత్రార్థ భోగ విరాగం అంటే ఇహలోక పరలోక సుఖాల మీద వైరాగ్యం కలుగుతుంది. అప్పుడు ఆ వైరాగ్యం చేత అతనికి దృఢంగా జ్ఞానం కలుగుతుంది. కనుక జ్ఞానం కలగడం నిలబడడం రెండు కావాలంటే అభ్యాస వైరాగ్యం అని రెండు ఉండాలి. వైరాగ్యం కలగాలి, నిరంతరం అభ్యాసం చేస్తూ ఉండాలి ఆయన. అటువంటి వాడు ఎలా ఉంటాడంటే విరజ్యతి యథాకామం నచ ధర్మం విముంచతి. అతడు వైరాగ్యం కలిగి ఉంటాడు, ధర్మాన్ని ఎప్పుడు విడిచిపెట్టాడు. అదే వైరాగ్యం కలిగి కనుక ధర్మ ఫలాలే అక్కర్లేదు కనుక ధర్మాన్ని విడిచిపెడతాను అన్నాడు. ఈ పాయింట్ మిస్ అవుతారండి చాలా మంది. కానీ కర్మల వల్ల ఎలాగూ సుఖాలు వస్తాయి, సుఖాలు కింద వైరాగ్యం కింద కర్మ మాదిగా అనుకోవడం. ఇంత నకర్మణాన ప్రజయా ధనేన త్యాగేనైకే అమృతత్వ మానసు. వింటూ ఉంటా మంత్రం, నోటుకు కూడొచ్చు, అదే నోటుకొచ్చు. ఇప్పుడు తెలుసుకోవాలి, నకర్మణ కర్మలతో రాదు, నకర్మణ న ప్రజయా సంతానం వల్ల మోక్షం రాదు, ధనేన ధర్మతో రాదు. మరి దేనితో? త్యాగేనైకేనా. అందుకే సర్వత్యాగే చేయతే దుష్పాలోకం క్షయాత్మకం అంటున్నట్టు ధర్మవ్యాప్తి చూడండి. నువ్వు ఉపనిషత్ వచనమనే ఇక్కడ బోధింపబడుతుంది. సర్వత్యాగం అయినటువంటి వాడు అన్నిటి విడిచిపెడతాడు. విడిచిపెడతాడంటే విషయములపై ఆసక్తిని విడిచిపెడతాడు. ధర్మబద్ధంగా ఉంటాడు, లోకయాత్రకు అంత అవసరం అంత తీసుకుంటాడు, వాటిపై ఆసక్తిని విడిచిపెడతాడు. ఆసక్తి దేని మీద ఉంటుంది? బ్రహ్మముపై, పరతత్వంపై ఉంటుంది. పరమాత్మ ఎందు ఆసక్తి ఉంటుంది. ఇక్కడ లోకంపై ఆసక్తి లేదు, లోకంలో ఉన్నాడు కనుక ఉంటాడు. మనకు అలాంటి లోకంలో చూస్తుంటాం, ఒకటి ఎవరైనా ర్యాంక్ చదువుకో తెచ్చుకోవాలని చదువుకుంటూ ఉంటాడు. అప్పుడు ఆ తల్లి సమయానికి ఆహారం అందిస్తుంది, వాడు ఆహారం తీసుకోవాలని తీసుకుంటాడు. కానీ దుష్టంతా చదువు మీద పెట్టుకుంటాడు, ఎందుకంటే ర్యాంక్ ప్రధానం కంట. అలాగే భోజనం మానేసాడు, భోజనం మాస్తే చదవలేడు. కానీ దుష్టి భోజనం మీద ఉండదు, దేని మీద ఉంటుంది? చదువు మీద. చదువుకోవడానికి కావలసిన సత్తువు కోసం భోజనం చేస్తాడు. అలాగే జ్ఞానం సముపార్జించడానికి కావలసిన శరీర పుష్టి కోసం విషయాలు సేకరిస్తాడు. దృష్టి మాత్రం పరతత్వం పెరుగుతుంది. అది త్యాగం అంటే అర్థం. తేన త్యక్తేన భూతీత మా కృతక సిద్ధాంతం అది చెప్తున్నది. అది తేన త్యక్తేన త్యాగేనేకే అమృతత్వ మానసు అలా ఉంటాడు. అందుకంటే బాగా ఒకటి తెలుసు, లోకం క్షయాత్మకం దృష్ట్వా. ఈ లోకం క్షయ లక్షణం కలిగినది. అవునా లేదా అండి? చెప్తే బలవిస్తుంది కానీ ఉన్న సత్యం ఇక్కడ. ఏది చూసినా అది క్షయించే లక్షణం కలిగినది. ఏది వచ్చినా నిలబడదు, వస్తువులే నిలబడవు. వస్తువులకు నువ్వు నిలబడవు, పోతూనే ఉంటాయి. ఎంత ఆర్జించుకున్నా అన్ని విడిచిపెట్టి వెళ్ళిపోవాల్సిందే. నాస్తికుడైనా ఆస్తికుడైనా ఇది తప్పదు. అయితే ఆస్తికుడు కొంచెం భ్రాంతి ఉంటుంది, నాస్తికుడికి ఉంటుంది. నా తర్వాత నా పిల్లలు అనుభవిస్తారు కదండి. నీ పిల్లలు అనిపిస్తున్నా చూస్తున్నావా? ఈ శరీరం విడిచిపెడితే తర్వాత నీ పిల్లలనే భావన ఇంకెక్కడుంది? నాస్తికంగా చూసినా ఆసక్తి తప్పేనండి. ఆస్తికంగా చూసిన ఈ జన్మతో పోయే బంధం తర్వాత ఎవడు
కానీ ఎవరి కోసం ఏం దాస్తావు ఏం చేస్తావు నీ భ్రాంతి ఇదంతా కూడా తెలుసుకో ఇది ఎవరైనా చెప్తే వేదాంతం చెప్తున్నాడని అంటారు కానీ అబద్ధం చెప్తున్నాడని అన్నారు అంటే వీడి సత్యమని వాడికి తెలుసు కానీ ఎప్పటి నుంచి యాక్సెప్ట్ అయితే మనసు ఒప్పుకోక వేదాంతం తోసేస్తుంటాడు ఇక్కడ కానీ సత్యం ఇది ఈ సత్యం తెలుస్తూనే ఉంటుంది నిలబడం దాని పేరు మోహం అని పేరు ఇక్కడ సత్యం తెలుస్తున్నా సత్యాన్ని అంగీకరించలేకపోవడం స్వీకరించలేకపోవడాన్ని మోహం అంటారు వేదాంత పరిభాషలో మోహం అంటే ఇదండి ఇక్కడ ఆ మోహం క్షయిస్తే మోక్షమే మోహం క్షయిస్తే మోక్షమే అంతే చెప్పాడండి ఇక్కడ అయితే అది తెలివికి క్షయించింది ఏం చేస్తాము దానికి వివేకం వైరాగ్యం అభ్యాసం మూడు కావాలి ఇక్కడ వివేక వైరాగ్య అభ్యాసము వివేక వైరాగ్యం అంటే ఎందుకు అంటున్నామంటే ఒక్కొక్కప్పుడు ఇది అనుకున్నది జరగకపోతే వైరాగ్యం వచ్చేస్తుంటుంది మళ్ళీ రేపు అనుకూలం అయిపోతే పోతుంది అది మామూలు వైరాగ్యం కానీ వివేక వైరాగ్యం అని చెప్పడం నిత్య అనిత్య వస్తువు గురించి తెలిసేక కలిగే వైరాగ్యం వివేక వైరాగ్యం దానితో కూడిన బ్రహ్మతత్వ విచారణ అంటే ఏది వదిలేయాలో ఎంత తెలియాలో ఏది పట్టుకోవాలో అంత తెలియాలండి ఇక్కడ అదే విషయములన్నీ అశాశ్వతం విడిచిపెట్టు విడిచిపెట్టు అంటే ఇది విడిచిపెట్టేస్తా ఇంకేం పట్టుకోవాలో చెప్పండి అంటే మనసుకి ఏదో పట్టుకున్న లక్ష్యం ఉంది విడిచిపెట్టమని చెప్పడం గొప్ప కాదు పట్టుకోమని చెప్పాల్సింది విడిచిపెట్టు విడిచిపెట్టు అని చివరి వరకు చెప్తూ ఉంటే ఏది విడిచిపెట్టాలో దాన్నే జాగిస్తున్నాడు కానీ ఏది పట్టుకోవాలో చెప్పాలి పట్టుకోవాల్సింది పరతత్వం ఆ పట్టు చిక్కాలి అంటే ఇది విడిచిపెడుతూ అటు వెళ్ళాలి ఇది ఎలాగంటే పై మెట్టు ఎక్కుతున్నప్పుడు హఠాత్తుగా రెండు కాళ్ళు పైకి వెయ్యి కింద పడతాం ఒక మెట్టు పైన ఒక పాదం పెట్టి రెండో పాదం తీస్తాం అదే పరమాత్మ యందు మనస్సు పెట్టి ప్రపంచాన్ని అలా వదులుతూ వెళ్ళి పరమాత్మ చేసుకోవాలి.